వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బతికి బట్ట కట్టాలంటే మూతికి మాస్క్ తప్పనిసరి. మాస్కులపై ప్రజలకు అవగాహన ర్యాలీని ప్రారంభించిన చైర్మన్ అలీ, వైస్ చైర్మన్ నాగేంద్ర. సచివాలయ పరిధిలో 26వ తేదీ నుండి కరోనా నియంత్రణకు వ్యాక్సిన్ ప్రారంభం, వెల్లడించిన ఎంపీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డి. నైవేద్యం సమర్పించిన ఆలయ చైర్మన్ మిదింటి శంకర్ నారాయణ. వార్తల వివరాలు. తిరుపతి ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వైవి సుబ్బారెడ్డి, మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఈ ఉప ఎన్నికల్లో ఇది మళ్ళీ రుజువు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. మిగతా పార్టీలకు గుణపాఠం చెప్పేలా, దేశమంతా ఉప ఎన్నికలపై చర్చ జరిగేలా ఈ ఫలితం ఉంటుందని తెలియజేశారు. వివిధ పార్టీలు చేసే కుప్పిగంతులు పట్టించుకోమని అన్నారు. దొంగ ఓట్లపై ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. ఆ నీచ సంస్కృతి తమ పార్టీకి లేదన్నారు. సంక్షేమ పథకాలే తమ గెలుపుకు శ్రీరామ రక్ష అన్నారు. గురువారం నామినేషన్ వేయనున్నారు గురుమూర్తి. బతికి బట్ట కట్టాలంటే మూతికి బట్ట కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పుంగనూరు మున్సిపల్ కమిషనర్ లోకేష్ శర్మ అన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, మాస్క్ పై అవగాహన కలిగించేందుకు బుధవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించగా చైర్మన్ అలీ, వైస్ చైర్మన్ నాగేంద్రలు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కరోనాను పారుతోలండి, మాస్కులు ధరించండి, మాస్కును ధరించండి, వ్యాక్సిన్ వేసుకోండి, వ్యాక్సిన్ మాస్కులు ధరించండి, వ్యాక్సిన్ వేసుకోండి, వ్యాక్సిన్ వేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఎంపీ మిథున్రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పట్టణంలో ప్రజలందరూ సురక్షితంగా ఆరోగ్యంగా ఉండడం కోసం వైద్య ఆరోగ్య సిబ్బంది అందరూ కలిసి ఈరోజు పట్టణంలో ర్యాలీ చేయడానికి ముందుగానే మనం నిర్ణయించుకున్నాం. అదేవిధంగా ఇండియన్ పీపుల్స్ హెల్ప్ ఫౌండేషన్ వాళ్ళు, సుహైల్ భయ్య, మిగిలినందరూ కూడా ఈరోజు చేయూతను ఇచ్చి ముందుకొచ్చారు. మొన్ననే మనకు కొన్ని స్ప్రేయర్లు ఇచ్చారు. అందులో భాగంగా ఈరోజు మిగిలినటువంటి స్ప్రేయర్లు, వర్కర్స్కు మాస్కులు, శానిటైజర్లు కూడా మా సుహైల్ భయ్య టీం అందరూ కూడా ఇవ్వడం జరిగింది. చాలా సంతోషదాయకం. ముఖ్యంగా ఈరోజు పట్టణ ప్రజలందరికీ అవగాహన వచ్చే రీతిగా మాస్కులు ధరించే విధంగాను, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగాను, అలాగే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేసుకొని సురక్షితంగా కరోనా పైన పడకుండా ఉండడం కోసం గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు పైన భగవంతుడు మనకు కనపడకుండా ఉంటే కనపడే భగవంతుడిగా మనకి ఇక్కడ ఉండి అన్ని మతాలకు చెందినటువంటి మత పెద్దలందరినీ కూడా సాదరపూర్వకంగా ఆహ్వానించాం. మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షణ భావిస్తూ అందరూ కూడా భగవంతుని ప్రార్థిస్తూ మీ ద్వారా కూడా వాళ్ళకు ఈ సందేశాన్ని వినిపించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తూ, పట్టణ ప్రజలందరూ కూడా సౌఖ్యంగా ఉండాలని కోరుతూ పట్టణ ప్రముఖులు 50 మంది కూడా ఇక్కడ రావడం జరిగింది. కొండవీటి ట్రస్ట్ గురించి మాకు కొండవీటి నాగభూషణ ఫ్యామిలీ వాళ్ళు కూడా అనేక రీత్యా మాస్కులు, శానిటైజర్ కూడా ఇవ్వడం జరిగింది. కనుక కొండవీటి ఫ్యామిలీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పట్టణ ప్రముఖులందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. మాకు ఇటు పూజారి నుంచి, ఇటు అంజుమాన్ కమిటీ నుంచి, ఇటు చర్చి ఫాదర్స్ నుంచి అందరూ కూడా ఈరోజు రావడానికి కారణభూతులైన పెద్దలందరికీ కూడా పురపాలక సంఘం తరపున నమస్సు మాంజలు తెలియజేస్తూ,
ప్రజల కోసం అహరహం అహర్నిశం 24/7 ప్రతిరోజూ కూడా కష్టపడడానికి మా కార్మిక దేవుళ్ళు మా సెక్రటరీలు మా వాలంటీర్లు మా మహిళా గ్రూప్ వాళ్ళు ఆర్పి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా దయచేసి మాస్కులు ధరించడం శానిటైజర్ పూసుకోవడం అలాగే వ్యక్తులు దూరంగా ఉండడం మనకు వాక్సినేషన్ ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతోంది ప్రతి సెంటర్ లో కూడా మనకు ఉన్న సెక్రటరీట్ లో కూడా ఈ వాక్సినేషన్ కార్యక్రమం రేపు నుంచి ప్రారంభిస్తున్నాం తాతాకు సమస్యను చూస్తున్నాం చాలా కష్టపడ్డాం పుష్పట కూడా అన్న చెప్పట కూడా కబీర్ కమన కార్మిక దేవుడు చాలా కష్టపడ్డారు సర్వతాక కష్టపడ్డాం కానీ ఆ మత కర్మలో ఎక్కేం లేకున్నా గెలుపడైన రోజుకు ఓటు రాకుండా కూడా పూర్తి చేసేగలిగా పుణ్యూరు చిత్తూరు జిల్లాకి స్టేట్ లెవెల్ పుణ్యూరు నెంబర్ వన్గా వచ్చింది ఇప్పుడు మళ్ళా దాదాపు ఒక నెల నుంచి ఎక్కువ ఫారం అవుతా ఉంది రోజుకు 5 కేసులు 6 కేసులు దాదాపు 10 కేసులు వచ్చే కరెక్ట్ చదువుతా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని మా కమిషనర్ గారు ఈరోజు మత పెద్దలను పిలిపించి మీ బోధతో నేను చెప్పి ఇవాళ తిన్నది కాబట్టి మీటా మీ బోధతోనే కొంచెం ఈ ప్రజలు కొంచెమున్న అర్థమయ్యేట్టుగా మీరు చెప్తారనే ఉద్దేశంతో ఈరోజు మత పెద్దలని పిలిపించి ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది అదే మన అనుసరణ భాయ్ కూడా దాదాపు ఎన్నో ప్రోగ్రాంలు చేశారు సుహేల్ భాయ్ చాలా కార్యక్రమం చేశారు చాలా ధన్యవాదాలు నా పుణ్య పెట్టలో ప్రజలు అందరూ కూడా చాలా కార్యక్రమాలు చేశాం ఇప్పుడు సార్ వచ్చారు కాబట్టి ఇంకా ఏమి కావాలన్నా కూడా పుష్పా తరపున కానీ ఇట్లా మా తరపు ఏదైనా కావాలంటే కూడా పుండు ఇచ్చేదానికి కూడా ముందు ఉంటామని మనం చేసుకుంటాం కానీ ప్రజలు కూడా తెలుసుకోవాలా ఎవరు కూడా ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకోవాలా మన ఈ డిస్టెన్స్ కూడా 6 అడుగులు కూడా చేయాలా ఎవరు కూడా చేయటం లేదు ఇప్పుడు ఇది అవగాహనగా మీ తరపున చెప్తే బాగుంటుంది ఉద్దేశాన్ని ఈరోజు కార్యక్రమం పెట్టాం వాళ్ళందరూ కూడా నష్టపడి మీకు ధన్యవాదం చెప్తాను ఎందుకంటే ఇప్పటికంటే గుర్తించి పప్పులే కానీ షాపులు కానీ అన్నలు కానీ వ్యాపారులు కానీ చిత్తపడి వ్యాపారులు కానీ చిత్తపడి కొట్టే కార్మికులు కూడా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త తీసుకోవాలని అందరూ కూడా కోతురి అందరూ ఇంకోటి కొత్త లిస్ట్ కూడా వేసిన రెడీగా ఉంది ప్రతి ఒక్కరు కూడా వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ప్రజల మార్పు కోసం విధున్న రీతిలో మత పెద్దల వద్ద మాస్కులు తప్పనిసరిగా ధరించినప్పుడే కరోనాను నివారించగలమని తెలియజేశారు కార్యక్రమంలో మాజీ పుంగనూరు మున్సిపల్ చైర్మన్ కొండవీటి నాగభూషణం కౌన్సిలర్లు అమ్ము జయంతి నరసింహులు నాయకులు శ్రీనివాసులు రాజేష్ సురేష్ భాస్కర్ రెడ్డి ఇనాయతుల్లా షరీఫ్ డాక్టర్ రెడ్డి కార్తిక్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సుహేల్ షరీఫ్ తదితరులు పుంగనూరు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు जो फैलती जा रही है जिसका नुकसान जानी नुकसान है इसलिए हम तमाम से गुजारिश करते हैं कि मास्क का इस्तेमाल ज़रूर करें अपने बच्चों के साथ साथ बड़ों के साथ साथ और औरतों के साथ हर एक के लिए मास्क ज़रूर लगाएं और अपने घरों से बेज़रूरत बाहर ना निकलें और अगर बाहर जाएं तो सोशल डिस्टेंस का खासकर ख्याल रखें और अपने बच्चों की हिफाजत करें और वैक्सीन जो टिकिया लगाया जा रहा है उसे लगाने को ज़रूरी समझें और उसके इंतजाम जहां ही मालूम करके फौरन वो वैक्सीन टिकिया लगाने की कोशिश करें अल्लाह से हम दुआ करते हैं कि हमारे पूरे शहर की अल्लाह हिफाजत फरमाए और इस वबा से बला से कोरोना वायरस से तमाम शहर की और हमारे पूरे हिंदुस्तान की हमारे आंध्र प्रदेश की बल्कि पूरी दुनिया की अल्लाह हिफाजत करे हम अल्लाह सब अल्लाह से दुआ करते हैं कि पूरी दुनिया से इस वबा को अल्लाह खत्म फरमाए अस्सलाम वालेकुम व रहमतुल्लाह प्रयत्न చేసినారు ఆ ప్రయత్నం తప్పకుండా భగవంతునే ఆశీర్వాదం చేత అది నిర్మూలమై అతి తక్కువ కేసులతో మన పొంగు నిలబడింది అయినా కూడా ఎక్కువగా ప్రాణనష్టం లేకుండా జరిగింది దానికి మన కమిషనర్ గారి మన మున్సిపల్ చైర్మన్ గారిని మన యొక్క మున్సిపల్ కార్మికులు పనిచేసే వాళ్ళకి గాని ప్రతిరోజు ఇంటింటే వచ్చి మీరు మాస్క్ ధరించుకోండి పరిశుభ్రంగా ఉండి శానిటైజర్ పాటించండి అని మీరు ఎక్కువ దూరం పాటించండి అని ఎన్నో చెప్పిన ఇక మంచి మాటల చేత ఈరోజు మనందరం మనము సురక్షితంగా ఆరోగ్యంగా ఆయుష్తో ఉన్నాము ఇది మళ్ళా మనకి ఇది రెండవ దొరి ప్రభావం చేయడం వల్ల ఆ యొక్క పరమేశ్వరు యొక్క ఆశీర్వాదం చేత మన గ్రామమే కాకుండా దేశము కూడా సురక్షితంగా ఉండాలని అదే ప్రకారం ఎవరికి కూడా ప్రాణనష్టం లేకుండా ముఖ్యంగా ప్రజలు తెలిపే విధానం ఏమంటే నేను దేవాలయం వెళ్ళినా కానీ లేదా వ్యాపార నిమిత్తమై బజారుకు వచ్చినా కానీ లేక పని చేత కూలిపాటికి వెళ్ళినా కానీ
దయచేసి మీరు మాస్కును ధరించుకోండి. మాస్కును ధరించుకొని ఫస్ట్ మొదట మీ ప్రాణాన్ని కాపాడుకొని ఎదుటి వాడిని కాపాడండి, ఆ ప్రాణాన్ని కాపాడండి. ఎందుకంటే మనం దగ్గర మాస్క్ లేకుండా దగ్గరే కలిసిపోవడం వలన ఎక్కువ దూరం పాటించ లేకుండా ఎదుటి వాడిలో ఎటువంటి జబ్బు ఉందో అనారోగ్యం ఉందో తెలియదు. కానీ ఈ రోజున్న పరిస్థితుల్లో పూర్తిగా మనకి ఆ యొక్క కరోనా మహమ్మారి యొక్క జబ్బుని మనమందరూ ఆహ్వానిస్తున్నాం. కాబట్టి ఆహ్వానాన్ని దయచేసి మనం దూరం పంపించాలంటే మనమందరూ ప్రతి ఒక్కరూ మాస్కు ధరించుకోవాలి. మనమందరూ దూరాన్ని పాటించి ఈ కరోనా మహమ్మారిని దూరం పాల్గొద్దాం. ఇది ఈ విధంగా ఆ పరమేశ్వరుడు భగవంతుడు యొక్క ఆశీర్వాదం చేత అందరూ ఆరోగ్యాన్ని ఆయుష్తో ప్రసాదించాలి అని మేమందరూ ఆ భగవంతుడు ప్రార్థన చేస్తాం. ఈ యొక్క కరోనా మహమ్మారి నుంచి కులమత భేదాలు లేకుండా అందరూ కలిసి మానవులైతే ఏకం, మానవులైతే ఒకటే, దైవమైతే ఒకటే అనే యొక్క సామెత సూత్రాన్ని పాటిస్తూ మనమందరూ కలిసి ఆ యొక్క మహమ్మారి యొక్క కరోనా మహమ్మారిని పాల్గొనడానికి మనమందరూ ప్రయత్నం చేద్దాం. పుణ్య ఫాస్ట్ అసోసియేషన్ బోర్డ్ ఆఫ్ తరఫున ప్రతి క్రైస్తవులకు, ప్రతి హిందూ ముస్లిం అందరి సోదరులు ఏ ఐక్యమత్యముతో, ఏక మనసుతో, ఏక ఆత్మతో మనందరూ పాటించినట్లయితే వ్యాక్సినేషన్ వేసుకున్నప్పుడు తప్పకుండా మరి అందరూ వేసుకోవాలి. వ్యాక్సినేషను శానిటైజర్ ధరించి వేసుకోవాలి, పూసుకోవాలి. ఇంకను మరి మాస్కులు కానీ ఇంకా అనేక రకాలుగా మరి చేస్తున్న కార్యక్రమాలు, ప్రజా కార్యక్రమాల ద్వారా మరి సోషల్ డిస్టెన్స్ విషయంలో కానీ ఇవన్నీ చేయాలని పుంగూరు పట్టణ ప్రజల కొరకై క్రైస్తవులుగా యేసు ప్రభు నామములో మీకు అందరికీ ధన్యవాదం తెలుపుతున్నాం. దయచేసి మాస్కులు ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి, శానిటైజర్ వేసుకోండి, తప్పకుండా మరొకసారి వ్యాక్సినేషన్ ధరించి వేసుకోవాలి. మీకు అందరి కొరకు ప్రత్యేకంగా మేము పుంగూరు పట్టణ ప్రజల కొరకై అందరూ పెద్దల తరఫున, క్రైస్తవ మున్సిపల్ మరియు మైనారిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీ కొరక యేసు ప్రభు నామములో మేము ప్రార్థిస్తున్నాం. మా చర్చస్కు వస్తున్న వారికి కూడా మరి మాస్కులు కానీ శానిటైజర్ కానీ అందరికీ వాళ్ళ అవేర్నెస్ తీసుకొస్తున్నాం. నా యొక్క వంతుగా మరి పుంగూరు పట్టణ ప్రజల కొరకై ప్రతి దినం మేము ప్రార్థిస్తున్నాం. మీ అందరి కొరకు, మీ క్షేమం కొరకు, మీ ఆరోగ్యం కొరకు, మీరు అందరూ సంతోషంగా కుటుంబంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరి ఉండాలని ఆ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పుంగూరు పాస్ట్ అసోసియేషన్ తరఫున ఆహ్వానించినందుకై పుంగూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి సాంకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆగమ శాస్త్ర ప్రకారం అర్చకులు నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో 5వ రోజు బుధవారం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకట రమణుడు కల్పవృక్ష వాహనంపై కొలువుదేరి భక్తుల కోరికలు తీరుస్తూ దర్శన భాగ్యం కల్పించారు. కార్యక్రమాలను టిటిడి వారు పర్యవేక్షించారు. సురక్షితంగా ఉండాలని పుంగనూరు మండల ఎంపీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం స్థానిక మండల కార్యాలయంలో ఆయన కేసీటీవీతో మాట్లాడుతూ కరోనా కట్టడికి తప్పనిసరిగా ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. కరోనా నియంత్రణకు వ్యాక్సిన్ వేసే కార్యక్రమం మండల పరిధిలోని గ్రామ సచివాలయ పరిధిలో నిర్వహించడం జరుగుతుందని, దానిలో భాగంగా మొదటిసారిగా గురువారం భీమగానపల్లి సచివాలయ పరిధిలో ప్రారంభించడం జరుగుతుందని, అపోహలు వేడనాడి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ రాజేశ్వరి, ఏవో సంధ్య తదితరులు పాల్గొన్నారు.
पुंगुनूर मंडल प्रजानीकांकर्ता चेतुलु जोड़िंचि ओक विनपं ई करोना महम्मारिनि गतंलो पट्टणाल्लोने परिमितमै उंडेदि कानी ఈ మధ్య ఎక్కువ భాగం గ్రామాలలో ఉండేటువంటి సాధారణ రైతులకు గాని పేద కూలీలకు గాని వారి కుటుంబాల్లో అంతా వ్యాప్తి చెందుతుంది కాబట్టి మండలంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రభుత్వం వారి ఇచ్చే సూచనలు సలహాలన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలి వైద్య సిబ్బందికి సహకరించాలి దీని రాకుండా నివారణ చేసుకునేదే మనకి మంచిది కాబట్టి మండల ప్రజలందరూ కూడా అవసరమైతే తప్ప ఎవరు గాని ఎక్కడ బయట ప్రాంతాలకు గాని బయటకి కూలీలకు గాని వెళ్ళకండి కొద్ది రోజులు అంతే కాకుండా ఇప్పుడు పొంగునూరు మండలంలో ఎక్కువ భాగం ఈ చింతకాయ కొట్టే సీజన్ బయట రాష్ట్రాల నుంచి కూడా చింతపండు మన పొంగునూరుకి వస్తా ఉంది వారి పట్ల కూడా మనమందరం కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే చింతపండు ఎక్కువగా మహారాష్ట్ర నుంచి వస్తాంది కాబట్టి మహారాష్ట్రలో అన్ని జిల్లాలు ఈ రోజు మా కరోనా మహమ్మారితో బాధపడుతున్నాయి ఎవరైతే ఈ టమాటా రైతులు ఉన్నారో మార్కెట్ కు వెళ్తారో వారందరూ కూడా మాస్కులు ఖచ్చితంగా వేసుకొని మార్కెట్ లో ఉండాలి ఎవరైతే పంట తీసుకుపోతారో వాళ్ళంతా ఆ పంటని అక్కడ వేసి ఎక్కువ మందిని కలకుండా మీరు తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే టమాటా మార్కెట్ అంటే ఎక్కువ భాగం బయట ప్రాంతాల నుంచి వస్తా ఉంటారు కాబట్టి అలాగే మార్కెట్ కమిటీ అధికారులు కూడా వారిని అప్రమత్తం చేసి తగు జాగ్రత్తలన్నీ కూడా పాటించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను ఎక్కువ కరోనా వ్యాప్తి చెందుతోంది కాబట్టి మనకు మనమే నివారణ చేసుకోవాలి దీన్ని ప్రభుత్వం తరపు నుంచి ఎక్కువ సహాయ సహకారాలు ఈ కరోనాకు ఉంది అధికారులందరూ కూడా ఈ కరోనాపైనే ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా వారు ఇచ్చే సూచనలు సలహాలు పాటించండి కరోనా మహమ్మారిని గ్రామాల్లో విస్తరించకుండా చేయాలని చెప్పి కూడా మనవి చేసుకుంటున్నాను ఇకపోతే ప్రభుత్వం వారు నిన్ననే 45 సంవత్సరాలు భయపడిన వారందరికీ కూడా కరోనా టీకా వేసే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు అందులో భాగంగానే మన ముఖ్యమంత్రి వరుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక అడుగు ముందుకేసి మారుమూల గ్రామాల్లో కూడా సచివాలయాలు ఏర్పాటు చేసినాం కదా ఆ సచివాలయాల్లోనూ అన్నిట్లోనూ కరోనా వ్యాక్సిన్ వేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు రేపటి నుంచి అందులో భాగంగానే రేపు భీమగానపల్లి పంచాయతీలో మొట్టమొదటిసారిగా మేము వ్యాక్సినేషన్ స్టార్ట్ చేస్తున్నాము కావున ఆ సంబంధిత వాలంటీర్లు కానీ సచివాలయ సిబ్బంది కానీ ఏఎన్ఎంలు కానీ మండల సిబ్బంది కానీ అందరు అధికారులు ప్రజలని చైతన్యవంతులు చేసి ఈ కరోనా టీకాని వేసుకొని ఉండే విధంగా కూడా ప్రజలని అప్రమత్తం చేసి వాళ్ళకి అవగాహన కల్పించాల్సిందిగా మండల ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఆ వ్యాక్సినేషన్ వల్ల ప్రొటెక్షన్ అనేది ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ ఏదేమైనా కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవాల్సిందిగా మండల ప్రజలకు అందరికీ కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను పక్క రాష్ట్రాల్లో ఎక్కువగా కరోనా ఉంది అటువైపుకి వెళ్ళడం రావడం తెలుసో తెలియక అందరితో తిరగడం అందులో మనకు వచ్చే సింప్టమ్స్ కూడా పర్టికులర్గా ముందులాగా మనకి ముందుగా తెలిసే విధంగా రావటం లేదు కాబట్టి మనం బయట నుంచి వచ్చే వాళ్ళని కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలు వచ్చేసి మా మండల పరిషత్ అభివృద్ధి అధికారి గారు మా పంచాయతీ సెక్రటరీలు వాలంటీర్స్ సచివాలయం ఎంప్లాయీస్కి అందరికీ తెలియజేసి గ్రామాల్లో అవేర్నెస్ ఇప్పించవలసిందిగా తెలియజేశాము దీనికి రకరకాలుగా మేము వచ్చేసి మాస్కులు ధరించమని చెప్పాము అలా మాస్కులు ధరించని వారికి ఫైన్ వేసి బలవంతంగా అయినా సరే వాళ్ళు మాస్కులు ధరించేటట్టు చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశాము అంటే ప్రజల్లోకి ఇది అప్రమత్తం చేయడానికి మనకు ఉన్న మార్గాలన్నీ సూచించిన మార్గాలన్నీ వాళ్ళకి తెలియజేసి ఆ విధంగా మనము దీన్ని అరికట్టే విధంగా ఒక మంచి ఇది తీసుకురావాలని చెప్పాము ఇప్పుడు 45 సంవత్సరాలు పైబడి 65 సంవత్సరాల వరకు ఉన్న వారికి కోవిడ్ వ్యాక్సినేషన్ వేయడానికి ఒక ఇది తయారు చేయడమైంది ఒక ప్రొఫైల్ దాని ప్రకారం ప్రతి సచివాలయం ఒకరోజు ఎన్నిక చేసుకొని అక్కడికి మా వాలంటీర్స్ చెప్పి ప్రతి ఒక్క 45 సంవత్సరాలు పైబడిన వారు అంటే బీపీ షుగరు ప్రొలాంగ్ డిసీజెస్ ఉన్న వారిని అందరినీ తీసుకురావాలని చెప్పాము 60 సంవత్సరాలు పైబడిన వారిని 60 సంవత్సరాలు పైబడిన వారిని కూడా తీసుకొచ్చి వ్యాక్సినేషన్ వేయించవలసిందిగా తెలియజేశాము ఈ అవకాశాన్ని మా పొన్నూరు మండలంలో ఉన్న అన్ని సచివాలయంలోని ప్రజలందరూ
వినియోగించుకొని వ్యాక్సిన్ తీసుకొని ఈ కరోనాని రాకుండా నివారించవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవతో ప్రజల కష్టాలు తీరనున్నాయి. పుంగనేరు నియోజకవర్గంలోని సదుం మండల కేంద్రం వద్ద గార్గేయ నదిపై వందల ఏళ్ల చరిత్ర కలిగిన బ్రిడ్జి ఉంది. గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు పూర్తి స్థాయిలో కొట్టుకుపోయింది. దీనివల్ల సుమారు 5 కిలోమీటర్ల దూరం అధికంగా ప్రయాణించి గమ్యస్థానాలకు వేలాది మంది చేరుకుంటున్నారు. దీనిపై రాష్ట్ర మంత్రి స్పందించారు. ప్రభుత్వం నుంచి తాత్కాలికంగా రోడ్లు మరమ్మతు చేయడానికి 90 లక్షల రూపాయల నిధులను మంజూరు చేయించారు. ఈ నిధులతో ప్రస్తుతం పనులు వేగవంతంగా చేస్తున్నారు. నిర్మాణం పూర్తి చేసుకున్న బ్రిడ్జి కొద్ది రోజుల్లోనే ప్రారంభం కానుంది. అలాగే శాశ్వత బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రభుత్వం 5.5 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో పనులు పూర్తి చేయడానికి కూడా టెండర్లు నిర్వహించారు. తాత్కాలిక రోడ్డు నిర్మాణం పనులు పూర్తి కావాల్సి ఉండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్షయవాది చాప కింద నీరులా విస్తరిస్తోందని ఈ బుధవారం ప్రపంచ క్షయవాది సందర్భంగా పట్టణంలో వైద్య ఆరోగ్య శాఖ వారు ర్యాలీ నిర్వహించి క్షయవ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో టీబీ వైద్యాధికారి పవన్ కుమార్, ఆనంద్, ఉషాకుమారి, హరి, హేమలత, మురళి తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ టీబీ దినోత్సవం. ఇది టీబీ అనే జబ్బు ఒక అంటువ్యాధి. దీని దగ్గర దీని నుంచి విముక్తి పొందడానికి ప్రభుత్వంలో ఉచిత వైద్య పరీక్షలు, ఉచితంగా మందులు ఇవ్వబడతాయి. వరల్డ్ టీబీ డే ఇస్లీ మనాయి జాతి హే కే హమారే ఇలాకే మే హమారే బస్తీ మే తాకే పూరే దేశ్ మే టీబీ కా ఖాత్మా హో. టు ఎండ్ ద టీబీ బోల్తే ఎక్ స్లోగన్ దేతే టు ఎండ్ ద టీబీ. యాక్చువల్లీ ఇస్కే లియే మెడికల్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్, డాక్టర్ సబ్ మెహనత్ కర్ రహే హై. యాకో దరసల్ టీబీ దవాయి సే ముకమ్మిల్ తోర్ సే అచ్చి హో సక్తి హై. టీబీ బీమారీ కే అహమ్ ఉసే బోల్తే అబ్ సిమ్టమ్స్ బోల్తే సిమ్టమ్స్ బోల్తే ఇల్లత్ బోల్తే ఏక్ తో 2 వీక్స్ కాఫ్ ఫిర్ బాద్ మే షామ్ కే వఖత్ మే బుఖార్ ఆనా బాజ్ మౌకే మే జబ్ ఖాంస్తే హై తో బల్గమ్ కే సాథ్ ఖూన్ భీ నికల్తా ఔర్ షామ్ కే వఖత్ మే జ్యాదా యే పసీనా నికల్తా. యే సబ్ టీబీ కా ఇల్లతే హై. అగర్ ఇస్ తరీకే సే దేఖా జాయే తో ఉస్ పేషెంట్ కో చాహియే కే వో అప్నే నజ్దీక్ కే డాక్టర్ కే పాస్ జాయే. జబ్ వో డాక్టర్ దేఖ్తే హై తో డాక్టర్ ఉస్కో బల్గమ్ కా ఇమ్తిహాన్ కర్తే హై. ఉసే బోల్తే స్పూటర్ ఎగ్జామినేషన్ బోల్తే. ఉస్కే బాద్ డాక్టర్ ఉనే ఎక్స్రే నికాల్తే హై. అగర్ ఉనే జరూరత్ పడి తో ఉన్ దో శాంపులోం కో
बाहर भी भेजते हैं, उसे बोलते हैं IRL लैबोरेटरी बोलते हैं उसे। उसके बाद अगर उसमें TB नहीं है तो जो उसे पेशेंट को प्रॉब्लम है उसका दवा देते हैं। अगर पेशेंट को TB है तो उस पेशेंट को TB की दवा देते हैं। वो TB का ट्रीटमेंट या 6 महीने है और इसका एक तो हार्ट टेस्टिंग की बात और उसका फिर दवाई उसको बात गवर्नमेंट मुफ्त में देती है, फ्री में देती है गवर्नमेंट उसको। శ్రీ బోయకొండ గంగమ్మకు సాంప్రదాయబద్ధంగా మేళ తాళాలతో నైవేద్యాన్ని బుధవారం ఉదయం ఆలయ చైర్మన్ మెదింటి శంకర్ నారాయణ సమర్పించారు. క్షత్రం ఘంటానాథంతో మంగళ వాయిద్యంలో పాఠశాలి అనువాద కర్పూరి నైవేద్య పద్ధతిగా ఉదయం సాయంత్రం అమ్మవారికి రాష్ట్రంలో సాంప్రదాయ ఆలయ ధర్మకర్తలు చైర్మన్ గా తర్వాత మొట్టమొదటిసారిగా ఈ అమ్మవారి విధిలో ఈ సాంప్రదాయం ప్రకారం ఇది నూతన శుభపరిణామని తెలియజేసుకుంటున్నాను. మరియు ఏంటంటే ఈ అర్చకులు స్టాఫ్ అందరూ కూడా మంచి స్టాఫ్ మంచి అర్చకులు దేవాలయ అభివృద్ధికి సంపూర్ణంగా నిర్వహించి మావుతారు దాకా వచ్చి సాయంత్రం వరకు ఇక్కడ ఉండి అమ్మవారు నా మీద పెట్టిన బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చి గౌరవనీయులు పెద్దలు గుర్తుండవు డాక్టర్ పెద్దరెడ్డి రామదేవ్ రాజు మంత్రులు వేరుకి మన కుటుంబానికి పూర్తిగా రుణపడి ఉంటారని తెలియజేస్తాను. పుంగనూరు పట్టణంలో ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ ఆనందరావు కరోనా మరియు వ్యాక్సినేషన్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉజ్జయిని స్కూల్ విద్యార్థులతో మరియు తూర్పు ముగసాల సచివాలయ సిబ్బందితో తూర్పు ముగసాల నుండి బస్టాండ్ వరకు వైద్యాధికారి ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా డాక్టర్ ఆనందరావు మాట్లాడుతూ కరోనా మహమ్మారి రెండవసారి విజృంభిస్తున్న సందర్భంగా పట్టణ ప్రజలందరూ ముందస్తు జాగ్రత్తలు పాటించాలని, ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ అందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, చేతులు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా నీటితో కడుక్కోవాలని సూచించారు. 25వ తేదీ తూర్పు మొగసాల 1వ వార్డు సచివాలయం నందు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కరోనా వ్యాక్సిన్, 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయబడుతుందన్నారు. బీపీ షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా వ్యాక్సిన్ వేసుకోవచ్చన్నారు. ఈ వ్యాక్సిన్ వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి అందరూ అపోహలు మానుకుని ముందుకు రావాలని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి తెలియజేశారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ANMలు, ఆశా కార్యకర్తలు, తూర్పు మొగసాల సచివాలయం సెక్రటరీ రాజు మరియు సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు. నిత్యం ప్రజాసేవలోనే ఉంటారని సర్పంచ్ ఆదినారాయణ వెల్లడించారు. రామసముద్రం మండలం 6 నడింపల్లి పంచాయతీలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థి ఆదినారాయణ అఖండ మెజారిటీతో గెలుపొందాడు. నిత్యం ప్రజల సేవలోనే గడుపుతున్నాడు ఆదినారాయణ.
చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం ఆర్నడపల్లి పంచాయతీ ఈ పంచాయతీ ఎలక్షన్ జరిగినప్పటి నుండి మాకు ఆ క్యాండిడేట్ ని అభ్యర్థిని సూచించిన జెడ్పీటీసీ రామచంద్రారెడ్డి గారు కావచ్చు మాకు మంచి క్యాండిడేట్ ని నిలబెట్టి సపోర్ట్ చేశారు ఆ క్యాండిడేట్ పేరు ఆదినారాయణ ఆదినారాయణ గెలిచినప్పటి నుంచి మాకు అన్ని పనులు సక్రమంగా చేస్తూ బోర్లు వేపించాడు సీసీ రోడ్లు స్టార్ట్ చేసినాడు ఇంటింటికి కొలాయి వేపించాడు అన్ని పనులు చేస్తా ఉన్నాడు మా నిత్యము ఏ సమస్య వచ్చినా నేనున్నా ముందు అని చెప్పని మాకు మా నిత్య జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం చూపిస్తూ మాకు చేదోడు వాదోడుగా మా ప్రజల్లోనే కలిసిమెలిసి తిరుగుతున్న ఆదినారాయణ గారికి మా ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బతికి బట్ట కట్టాలంటే మూతికి మాస్క్ తప్పనిసరి. మాస్కులపై ప్రజలకు అవగాహన ర్యాలీని ప్రారంభించిన చైర్మన్ అలీన్, వైస్ చైర్మన్ నాగేంద్ర. సచివాలయ పరిధిలో 26వ తేదీ నుండి కరోనా నియంత్రణకు వ్యాక్సిన్ ప్రారంభం, వెల్లడించిన ఏపీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డి. నైవేద్యం సమర్పించిన ఆలయ చైర్మన్ మిదింటి శంకర్ నారాయణ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం.